హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు పల్లె పట్టి ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా ఈజీ అండి సింపుల్గా తయారు చేసుకోండి పాకం కుదురుతుందో కుదరదోనే ఏ డౌటు అవసరం లేదు ఇక్కడ నేను చూపించిన విధంగా చేయండి చాలా చక్కగా కుదురుతుంది ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ఆన్లో ఉంచండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి కప్పు వేరుశెనగలని వేయండి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇలా కలుపుకుంటూ వేరుశెనగుళ్ళని ఫ్రై చేసుకోవాలి వేరుశెనగ్గుళ్ళు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత పొట్టు తీసి ఇలా బద్దగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒకప్పు వేరుసిన ఒక ఒకప్పు పంచదారను వేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకొని పంచదార కొద్దిగా కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండండి ఈలోపు మనం ప్లేట్కి నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పంచదారని కరిగేంత వరకు హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉండండి ఇప్పుడు పంచదార మనకి కరుగుతుంది ఇలా కరుగుతున్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి ఇలా పంచదార బాగా కరిగిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పప్పుని పాకంలో వేయండి ఇప్పుడు అంతా ఇలా కలుపుకోండి ఈ పంచదార పాకం వేడి పప్పుకి మొత్తం కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి ముందుగా మనం గుర్తుంచుకోవాల్సినవి మనం పాకం తయారు చేసుకునేటప్పటికే వేడి ఇలా వేయించుకొని బద్దగా చేసి పెట్టుకోవాలి ముందుగానే ప్లేట్కి నెయ్యిని అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా పాకంలో బాగా కలిసిన తర్వాత మనం నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లో వేసుకోవాలి మీకు ఒక చిన్న టిప్ చెప్తాను మనం పాకాన్ని ప్లేట్లో వేసుకునేటప్పుడు ఆ ప్లేట్ని మనం పాకం తయారు చేసుకున్న స్టవ్ మీద పెట్టి ప్లేట్లో ఈ పాకాన్ని వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మనం ఇప్పటిదాకా పాకం ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి కొంచెం హీట్గా ఉంటుంది కాబట్టి మనకి ఈ పంచ పంచదార పాకం త్వరగా గడ్డ కట్టకుండా మనకి ప్లేట్లో ఇలా స్ప్రెడ్ అవుతుంది మీరు గరిటితో అయినా అద్దుకోండి లేదంటే ఏదైనా స్పూన్కైనా కొంచెం నెయ్యి అప్లై చేసి ఇలా స్ప్రెడ్ చేయండి ఇలా బాగా ప్లేట్కి పూర్తిగా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం చాక్తో మార్క్ చేసుకోవాలి ఇలా చాక్కి కొంచెం నెయ్యి అప్లై చేసి ఇలా మార్క్ చేసుకోండి ఇలా మీకు నచ్చిన షేప్లో మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు చల్లారినివ్వాలి ఇక్కడ నేను స్క్వేర్ షేప్లో మార్క్ చేశాను ఇప్పుడు మనం ఒక అరగంట పాటు ఈ పల్లి పట్టీని చల్లారినిద్దాం ఇలా ఒక అరగంట పాటు చల్లారిన తర్వాత మనం ప్లేట్ని కింద వేళ్ళతో ఇలా వంచితే మనకి పల్లి పట్టీ అనేది ప్లేట్ నుంచి ఈజీగా ఊడొస్తుంది చూడండి ఎంత ఈజీగా ఊడొచ్చిందో ఇప్పుడు మనం ఇలా మార్కింగ్ వేసుకున్న దగ్గరికి ఇలా కట్ చేసుకోవాలి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే మనకి ఈజీగా పట్టి ఇలా ముక్కలుగా వచ్చేస్తుంది పాకంతో అవసరం లేకుండా ఇలా చక్కగా పల్లి పట్టీని తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఏ డౌటు లేకుండా ఇలా పల్లి పట్టీని తయారు చేసుకోండి చూడండి ఎంత చక్కగా పల్లి పట్టి వచ్చిందో ఇదే విధంగా మీరు కూడా తయారు చేసుకోండి ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి